నా పేరు రవి. జీవితంలో ఎన్నో జరుగుతాయి, మనం ఊహించలేనివి కూడా జరగచ్చు. అలా ఊహించలేని కథే నాది. సార్, ఇందులో క్యాస్ రిలిజన్ ఫిలప్ చేయలేదు. క్యాస్ట్ అంటే ఏమిటి నాన్న? తెలీదు నాన్న. వాళ్ళకి తెలియని విషయాల్ని మనమే నేర్పిస్తున్నాం. నా బిడ్డకి ఇవేవి తెలియకుండా అందరితో సమానంగా పెరగాలి. నేను అవి ఫిలప్ చేయను. థ్యాంక్స్. అంతే, అయిపోయింది. అవును, ఈయనొకరు ఆదివారం అయితే డోక్రా విగ్రహాలు చేస్తారంటూ టైం వేస్ట్ చేస్తారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా మనకు నచ్చిన పనిని మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. ఆ బొమ్మ ఎందుకు పగిలింది నానా? ఇదా, ఇది మన కుటుంబంలో తమకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది. మా నాన్న నాకు ఇచ్చారు, దీన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను. నాకు చెప్పలేనంత హ్యాపీ. మరి నాన్నకి ఫేవరెట్ అయ్యాను కదా. థ్యాంక్ యూ నానా. జాగ్రత్తగా దాచుకో. రవి, క్రికెట్ ఆడుకుందాం రారా. ఇదిగో వస్తున్నాను. మరి నేను 90s కుర్రాణ్ణి, అజారుద్దీన్. సో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్. ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం. వారం రోజులు కష్టపడి డబ్బు దాచి ఐస్ కొనుక్కుంటాం, అద్దె సైకిల్ తొక్కుతాం. సరదాగా ఉండేది, గంటకి 3 రూపాయలు. బుక్ క్రికెట్, లవ్ లెటర్, పోస్ట్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, WWF, ట్రంప్ కార్డ్స్ మర్చిపోగలమా? 20 ఇళ్లకి ఒక టీవీ, 10 ఇళ్లకి ఒక టెలిఫోన్. హలో, ఒక నిమిషం. ఉషా, నీకు ఫోన్. అన్ని చిన్న చిన్న విషయాలైనా సంతోషం ఎక్కువగా ఉండేది. ఏ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మరేం లేదు, నాన్న షేవింగ్ చేట్ పగలగొట్టింది, అందుకే నాన్న కొడతాడని ఏడుస్తుంది. అయ్యో, అంతేనా? ఊరుకో తల్లి, నాన్నకి నేను చెప్తానులే. నువ్వు 1 నిమిషం బయటికి రా. పాపం అది ఏడుస్తుంటే నువ్వు చూస్తూ నించున్నావేంటి? ఏడవద్దని చెప్పొచ్చు కదా. తప్పకుండా నానొచ్చి దాన్ని కొడతాడని తెలుసు, మరి ఏడవద్దని ఎందుకు చెప్పడం? చూడు బాబు, ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం మనం దాన్ని తీరుస్తామని కాదు. కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తామేమోనని. నువ్వు వాళ్ళకి ఏమైనా సహాయం చేయొచ్చు చేయలేకపోవచ్చు, అది వాళ్ళకి ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి ఆ క్షణంలో నువ్వు చెప్తున్నావే నేనున్నానన్న మాట, అదే ముఖ్యం. అర్థమైందా? సరే, వెళ్ళు, వెళ్ళి చెప్పు. నేనున్నాను దివ్య, భయపడకు. నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. 153, 154, 155. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పాస్ అయినందుకు కాదు, కొత్త సంవత్సరం అంటే కొత్త అమ్మాయిలు వస్తారు కదా. ఎప్పుడూ మన స్కూల్ అమ్మాయిలంటే బోర్ కదా, కానీ ఈరోజు న్యూ అడ్మిషన్, కొత్త అమ్మాయిలు. సో ఎన్నో కలలతో 11th స్టాండర్డ్ లో ఫస్ట్ డే. రే రే రే, హాయ్, రా 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 రా, లైఫ్ బాయ్ సోపా. ఇది అట్టు, ఇదేమో మినపట్టు, ఇది ఇడ్లీ. హాయ్, ఐ యామ్ పురుషోత్తం. ఆకాష్ రాజా, అటెండెన్స్ తీయడం మొదలెట్టారేంట్రా? అంటే మన స్కూల్ లైఫ్ కళా పోషణ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా? రవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ M వరకే ఈ సెక్షన్, N నుంచి పక్క సెక్షన్. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. నా దగ్గర పెన్సిల్ ఉంది. నా దగ్గర బటన్ ఒకే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బరు ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా?
ఎదురా ఇదిగో రే మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందానరా అలాగే రా నువ్వు వెళ్ళు బావా నేను ఏడ్చి గోల పెట్టేనా వచ్చేస్తాను మావ ఏదో వచ్చేసి వచ్చేరా ఇలాకుంటే వెళ్ళు బావా మావ ఎలాగైనా వచ్చేరా రే కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను రా మొదలు రా పొండు ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు రా మావ ఎలాగైనా వచ్చేరా ఒరే పిల్లలు మావ ఎలా చెప్పు My name is Nikita. Excuse me, miss. My father's name is Krishnamurthy. Yes, come in. He works in HDFS Bank. My mother's name is Satya. Housewife. And I live in Madhapur. Madhapura. Ide ta nillane ela cheptuna? Mava address phone number anni attendance register lo untayi kada. Danni kottesa. టెలిఫోన్ డైరెక్టరీలో ఆ ఫోన్ నంబర్ కోసం రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టేశా ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నంబర్ న్యూ నంబర్ కన్ఫ్యూషన్ సో ఆ నంబర్ కి కాల్ చేశాను కన్ఫర్మ్ చేసుకున్నా గుండె నిండా గుడి గంటలు నువ్వు తక్కువడు కాదు రోయ్ అది వాళ్ళ అమ్మ అనుకుంటా తను కనిపించలేదు కదా ఆవిడ కూడా బాగానే ఉంది కదరా ఎక్స్క్యూజ్ మీ మామ ఈసారి వాళ్ళ బాబు వచ్చాడరా మూడు కళల పేర్లు చెప్పండి చంద్రకళ సూర్యకళ లక్ష్మీ కళ చంద్రకళ సూర్యకళ లక్ష్మీ కళ ఇచ్చింది ఇప్పుడు ఏమన్నా దిస్ ఇస్ నైస్ జోక్ థాంక్స్ రే అది నా జోక్ అని చెప్పు ఎలా చెప్పను మా అందరూ నవ్వుతున్నారు కదా ఇది నా జోకే కాబట్టి బాగుంది మూడు కళల గురించి అడిగితే వదలండి టీచర్ చేసేసేలా ఉంది ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పనంటాను రాతనైతేనే కోతనాచు కదా మణి నీ జోక్ ప్రిన్సిపల్ గారికి చెప్పాలి హే మణి ఇట్స్ ఎ నైస్ జోక్ మ్యాన్ ఓ థాంక్యూ థాంక్యూ ఐ అప్రిషియేట్ ఇట్ ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చెప్తాను ఓకే ఓకే కీప్ ఇట్ అప్ స్కూల్ ఎలా తయారైంది థాంక్యూ మామ థాంక్యూ థాంక్యూ ఈ విగ్రహాన్ని మనం ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను ఏ బాగుంది బాగుందా తీసుకో ఇంట్లోంచి కెమెరా తెచ్చాను మీ అందరినీ ఒక ఫోటో తీసుకున్నా ఆ మాకు కావాల్సింది కూడా అదే అంటే ఈ బజ్జెలు కొట్టానా అవును ఖచ్చితంగా ఈ కొట్టే ఎందుకో తెలుసా ఇక్కడికే వాడు ఎండ వాన తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు ఒక్కరోజు కూడా వదలకుండా వస్తాడు ఎందుకంటే బజ్జీల కొట్టు రక్తాలు నడుము గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు
అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం ఒక నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ ఒక్క నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తర్వాత మనకుండేది ఒకే ఒక్క నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి, ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం, నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు. రక్తాలు షాక్ అవుతుంది, వెంటనే అక్కడున్న ఆధారాలని తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే? అప్పుడు కూడా బజ్జీల రక్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా, వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవదనా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనే రత్తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 December 31st ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ గా ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా మామా? రేపటి చికిత్సలేనా? 143 అరే, మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. నిఖిత రవి ఒకరి నుంచి నిన్నాడు. అదిగో గజ వస్తున్నాడు. అరటికాయ బజ్జీ. బాగా సన్నగా తరగమ్మా. ఇప్పుడు కత్తి తీసి పంచినప్పుడు ఏమన్నారా? ఎత్తుకునే ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. నీ కత్తి తీరా, త్వరగా తీరా, తీ తీ తీరా, తీ 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 తీ. లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో. ఏ వస్తువైనా పగిలిపోతే అందరితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను, కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది. I'm gonna go.
ఆధారాలు లేకుండా చేయండి. సరే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? ఐ లవ్ యూ. ఏమలో పడితే అంతేరా, ఎవరు కనిపించరు. ముందుకు రావద్దు, వెనకెళ్ళు. ముందుకు వచ్చావు, గొంతులో దింపేస్తా. తన ఏం చేయొద్దని వదిలేనా.